రేపు జరగబోయే 28వ తారీఖున జరగబోయే తెలుగు జన విజయ కేతనం జెండా సభకు లక్షలాదిగా ఆంధ్ర రాష్ట్రం నుంచి జన సైనికులు, వీర మహిళలు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, తెలుగు మహిళా విభాగం చెందిన వారు అందరూ కూడా ఈ సభను జయప్రదం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ పేరు పేరున వేడుకుంటూ ఉన్నాం. ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలన గురించి ప్రజల్లో తీసుకెళ్లే విధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ రేపు మనకి అందరికీ తెలియజేసే విధంగా రేపు మాట్లాడబోతూ ఉన్నారు. ఇక్కడ జరిగే దోపిడీ, ఇసుకలు ఎలా దోచుకుంటూ ఉన్నారు, మందులు ఎలా దోచుకుంటూ ఉన్నారు, మరి గంజా ఎలా అమ్ముతూ ఉన్నారు, ఇలాంటి విశాఖ ఉక్కుని అమ్ముకుంటే మాట్లాడేటువంటి ముఖ్యమంత్రి, పోలవరం ప్రాజెక్టు రాకపోతే దాన్ని పట్టించుకొని ముఖ్యమంత్రి, రాజధాని కట్టలేనటువంటి ముఖ్యమంత్రి, ఈ లోపాలన్నీ కూడా ఎత్తి చూపే విధంగా ఇవాళ మన నాయకుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. పొత్తు సరిగా లేదు, చాలా మెసేజ్లు పెడతా ట్రోల్ అవుతూ ఉన్నాయి, చాలా చాలామందికి అన్యాయం జరిగిపోయింది, 24 సీట్లకే ఇచ్చేశారు, మొత్తం అమ్మేశారని చెప్పి మురిగి కుక్కలుగా నేను ఒకటే చెప్తా ఉన్నా. 2019 ఎలక్షన్లో 135 సీట్లకి మేము పోటీ చేసినప్పుడు మీరు ఎలాంటి సహకారం అందించకుండా మన నాయకుడితో సహా ఓడించినప్పుడు మీరందరూ ఎక్కడున్నారని అడుగుతూ ఉన్నా. ఈరోజు 2009 నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లో ఉన్నారు. ప్రజారాజ్యం పార్టీ తీసేసినప్పుడు కూడా దాన్ని మళ్ళీ ప్రజల్లో తీసుకొచ్చి జనసేన రూపంలో 2014 నుంచి కూడా ప్రజాసేవలో ఆయన ఉన్నారు. ఎవరి నుంచి ఏం ఆశించకుండా రాష్ట్ర ప్రజల కోసం నిలబడున్న వ్యక్తి, ఆయనకి మనం సపోర్ట్ చేయవలసిన అవసరం ఉందని మీరు ఆలోచన చేయండి. చాలామంది చాలా బాధాకరమైన పోస్టులు పెడుతూ ఉన్నారు, మనం అందరూ బాయ్కట్ చేద్దాం, ఈ సభకు వెళ్ళొద్దని మీకు ఒకటే చెప్తా ఉన్నా, వైసీపీ ట్రాప్లో పడకండి. వైసీపీ నాయకులు చేసే సోషల్ మీడియా ట్రోల్ చేసింది మీరు చదివి మన నాయకుడు అవమానించకండి. నాయకుడు చేసే ప్రతి పనిని కూడా మనందరూ కూడా గౌరవించవలసిన అవసరం ఉంది. ఇవాళ టికెట్లు వస్తేనే పార్టీ అనుకుంటే మరి లక్షలాది మంది సభ్యత్వం ఉన్నటువంటి జనసేన పార్టీలో ఎన్ని లక్షల టికెట్లు ఉంటాయని అడుగుతూ ఉన్నా. ప్రతి వాళ్ళకి ఆశ ఉండొచ్చు, నాకు ఆశ ఉండొచ్చు, లేకపోతే ఇంకో వాళ్ళకి ఆశ ఉండొచ్చు, కానీ మనకు ఎలిజిబిలిటీ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ భగవంతుడి ఆదేశానుసారం ఎవరు ఆపలేరు దాన్ని. ఇవాళ దాని గురించి చాలామంది పెద్ద ఎత్తున ట్రోల్ చేయడం, జనసేన పార్టీ ప్రజలకు అన్యాయం చేసిందంట. ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగింది ఇక నిర్ణయం తీసుకోవడం వల్ల? 24 సీట్లు ఇప్పుడు ఫస్ట్ లిస్టులో ఏదైతే వచ్చినాయో ఆ 24 సీట్లు మనం ఖచ్చితంగా గెలిపించాలి 100% అని మన నాయకుడు ఉద్దేశం. అంతేకాకుండా రేపు రాబోయే 57 సీట్లు మనం ఇంకా చెప్పవలసి ఉంది. ఆ సీట్లలో మనం ఎన్ని సీట్ల చోట్ల పోటీ చేస్తాం, మన బలాబలాల మీద బేరీజ్ వేస్తూ ఉన్నారు ఇంకా. అది ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత మనం ఎక్కడైతే నెగ్గుతాం, రాయలసీమ ప్రాంతం ఉంది అక్కడ ఎన్ని సీట్లు మనం నెగ్గలం అది కూడా చూస్తూ ఉన్నారు ఇంకా. ఎక్కడైతే కొన్ని చెప్పలేదో ఆ సీట్లు అనౌన్స్ చేయలేదో ఆ సీట్లు అన్నీ కూడా జనసేన పార్టీ కొన్ని చోట్ల మరి నిలబడే అవకాశం ఉంది. మీరు ఇప్పుడే కనిపించేసి జనం అందరికీ ఏదో అన్యాయం జరిగిపోయినట్టు మనమే ఫీల్ అయిపోతే ఇంకా ప్రజలు మనకు ఎలాగ మనల్ని ఆదరిస్తారని కూడా మన జన సైనికులు, వేరు మహిళలు అందరూ కూడా ఎవరు పెట్టిన పోస్టు ఖండించండి, సోషల్ మీడియాని వాడుకోండి, తప్పకుండా ఇది తప్పు అని చెప్పి ఖండించండి. రేపు జరగబోయే సభనే నభూతో నా భవిష్యత్తు. ఇలాంటి మీటింగ్ మళ్ళీ ఇంకెవరో కళ్యాణ్ గారు తప్ప ఎవరో జరపలేరనే విధంగా ఈ సభకి టోటల్ హోస్ట్ అంతా జనసేన పార్టీ, గెస్ట్ రోల్ పోషించేటువంటి తెలుగుదేశం రెండూ కలిసి ఈరోజు మరి నెక్స్ట్ సభకే వాళ్ళు హోస్టులుగా ఉంటారు. కాబట్టి ఇది మనం నడిపే సభ, మన ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ ఉండాలి. ఈ జిల్లాలో కొన్ని సీట్లు అనౌన్స్ చేయలేదని అలకమాని నాయకులు వచ్చినా రాపోయినా ఇవాళ జన సైనికులందరూ కూడా ఈ సభను జయప్రదం చేయవలసిందిగా నేను మిమ్మల్ని అందరినీ రెండు చేతులు పెట్టి వేడుకుంటూ ఉన్నాను. ఇవాళ రేపు జరగబోయే సభ విజయవంతం, తెలుగుదేశం జనసేన విజయం, అదే ఆ శ్లోగన్తోనే మనం ఈ సభను జయప్రదం చేస్తాం. చేయడానికి మీ అందరూ సహకరిస్తారు. ఏదైనా జనసేన ఇన్సిడెంట్ ఉంటే మనం సర్దుకుందాం. జన సైనికులు, వీర మహిళలు దయించి అర్థం చేసుకోండి. రేపు జరగబోయే సభని విజయవంతం చేయాలని చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.